down, 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 Lalithaa Jewellery, down, down, Lalithaa Jewellery, down, down, Uttu boss, down, 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 boss, down, down, కారుడు బంగారం తీసుకొని పారిపోయాడు వీడు చెప్తున్నాడు. వీడు చెప్పేవన్నీ అసత్య ఆరోపణలు. మేము మాత్రం నిజాయితీగా ఉంటాం. ఏ షోరూమ్ లోనైనా పోతే మీకు హాల్ మార్క్ వస్తువులలో కూడా ఇరీడియంను కలిపి మోసం చేస్తున్నారు. మేము అలాంటి పని చేయము. మా ఆ ఇరీడియం కలపడం వల్ల క్యాన్సర్ వస్తుంది. ఇన్ని ఉన్నాయి. కావాలంటే మీ ఇన్వెస్టిగేటివ్ టీవీ ఛానల్స్ లో మీరు అందరూ ఇన్వెస్టిగేట్ చేయండి. నేను చెప్పే ఆరోపణలు ఎవరి తప్పుంటే నేను ఇదే పరిస్థితికి వచ్చి లొంగిపోతాను. కాబట్టి మీరందరూ కూడా ఈ సర్వకార వృత్తిని గౌరవించండి. సర్వకారులను అవమానపరిస్తే వాడు మాత్రము పుట్టగతులు లేకుండా పోతాడని నేను పత్రికాముఖంగా మీకు. బ్లాక్ మనీ ఎక్కడిది? ఇంత పెద్ద వ్యాపార సంస్థ నడుతున్నావు, వందల కోట్ల రూపాయల దగ్గర ఎక్కడిది? కాబట్టి బ్లాక్ మనీతో చలాం, బ్లాక్ మనీతో చలామని జరిగేటువంటి నీ యొక్క వ్యాపారం బ్లాక్ అండ్ వైట్ చేసుకునే నల్ల డబ్బును తెల్ల డబ్బుగా చేసుకోవడానికి ఏర్పడ్డదే లలితా జ్యువెలర్స్. కాబట్టి లలితా జ్యువెలర్స్ కబర్దార్. మేము గత పూర్వీకుల నుంచి కూడా మేము స్వర్ణకార వృత్తిలో విశ్వకర్మ వృత్తిలో మేము నిజాయితీగా వర్క్ చేసుకుంటూ ఇప్పటి వరకు నిలదొక్కున్నాం. నువ్వు నిన్నలేక మొన్న వచ్చినావు, నేను బ్లాక్ మనీతో వచ్చినావు మార్కెట్ లోకి. బ్లాక్ మనీతో వచ్చి వైట్ మనీ చేసుకోవడానికి పెద్ద జ్యువెలర్ షాప్ పెట్టి పబ్లిక్ ని మోసం చేస్తున్నావు. నీ దాంట్లో సగానికి సగం ఇర్రేడియం ఉంటుంది, సగానికి సగం బంగారం. మేము కాపర్లో ఒక నాణ్యత ఉంటుంది, పిరిటి ఉంటుంది, ఇర్రేడియం తెలియదు, ఇర్రేడియం తెలియదు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఆయన 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 జ్యువెలర్ షాప్లో 50% ఇర్రేడియం, టన్నుల కొద్ది బంగారం అండి, 50% ఇర్రేడియం. అలా మిక్స్ చేసిన తర్వాత కిరణ్ కుమార్ వ్యాపారవేత్త, మరి ఎలాంటి వ్యాపారవేత్త అనేది తర్వాత పక్కన పెడితే మా స్వర్ణకార గురించి మేము మీకు చెప్పదలుచుకున్నాము మీడియా ద్వారా. ఆయన కూడా మీడియా ద్వారా స్వర్ణకార గురించి చెప్పాడు. మేము కూడా స్వర్ణకారుల గురించి మీడియా ద్వారా మీకు తెలియపరుస్తున్నాము. ఒక గ్రామంలో స్వర్ణకారికి చాలా గౌరవం ఉంటుంది. విశ్వకర్మలలో ఒక వృత్తి స్వర్ణకార వృత్తి. కాబట్టి ఐదు వృత్తులకు కూడా గౌరవప్రదమైనటువంటి విలువ గ్రామంలో ఉంటుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.